ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై కమిటీ వేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని పత్రికలు కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని అన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విద్యా సంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఒకవేళ ప్రైవేట్ విద్యా సంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకొచ్చని మంత్రి సురేష్ అన్నారు. విధానంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ఎయిడెడ్ పాఠశాలను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటా ఉంది. ఎయిడెడ్ పాఠశాల వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నట్టు కాకినాడలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, కొన్ని స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి వార్తలు రావడం ఆ నేపథ్యంలో ఈరోజు నేను కొన్ని వాస్తవాలని ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని, ముఖ్యంగా తల్లిదండ్రులకు వాస్తవాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం జరిగింది. ముందుగా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఈ యొక్క ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ స్కూళ్ళు ఈ కాలేజీలు ఏ విధంగా ఉపాధ్యాయులు అక్కడ స్టూడెంట్ రేషియోకు సంబంధించి అంటే టీపీఆర్ అంటాం, టీచర్ పీపుల్ రేషియోకు సంబంధించి మరి తగినంత ఉన్నారా లేదా, ఈ స్కూళ్ళలో ఈ కాలేజీల్లో ఫలితాలు ఎలా వస్తున్నాయి, వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, వీటిలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనుకుంటే, ఈ యొక్క స్కూళ్ళలో మౌలిక వసతులు ఏ విధంగా ఇంకా ప్రభుత్వ పాఠశాలల మీద మనం తీసుకున్నటువంటి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ స్థాయిలో చేయాలంటే మరి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో పలు అంశాలు నిజంగా ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ యొక్క రిపోర్ట్